ఆ క్రిష్ ఎప్పుడు దొరుకుతాడో ఏమో, ఏమర్థం కావట్లేదు. ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, సిటీలో జ్యువెలరీ రాబరీ చేస్తున్నారా, ఓ సిటీలో దొంగతనం చేస్తున్నారా, పాదు పద తొందరగా వెళ్దాం. ఏమైంది టింకు? పాదు సిటీలో దొంగతనం జరుగుతుందట, అక్కడికి క్రిష్ వస్తాడు, పద తొందరగా వెళ్దాం మనం. పాదు పద తొందరగా వెళ్దాం మనం, మళ్ళీ క్రిష్ ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఓ పాదు మర్చిపోయావా, ఎవరికి కనిపించకుండా అయిపో. పాదు ఒక పంచేయి, నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతా, నాకు మాత్రమే కనిపించాలి, నువ్వు అలా మారిపో. ఓకే ఓకే చేసుకున్నావా? అవును. ఓ అవునా, ఇప్పుడు ఎవరికి కనిపించవా నువ్వు? అవును. ఓకే సరే రా, మరి వెళ్దాం రా పాదు. ఓకే నువ్వు ఎవరికి కనిపించట్లేదు. ఓ ఎవరు షాక్ అయితే అవ్వట్లేదు. ఏ మన కార్ లేదు. అవును ఏమైంది? పాదు మా డాడీ గురించి చెప్పాను కదా, మంచోడు కాదని, మా డాడీయే తీసుకెళ్లిపోయి ఉంటాడు. పద వేరే కార్ తీసుకొని వెళ్దాం, ఎవరైనా వస్తే తీసుకొని వెళ్ళిపోదాం. ఏ ఈ కార్ బాగలేదు, మా డాడీ నాకు నేర్పించింది ఈ కార్ దొంగతనం. అవునా, మరి మీ డాడీ ఎందుకు మంచోడు కాదు? అది పెద్ద స్టోరీలే పాదు, తర్వాత చెప్తా. ముందైతే మనకు ఒక మంచి వెహికల్ కావాలి, ఓ తొందరగా వెళ్ళాలి మనం, సిటీలో గోల్డ్ రాబరీ జరుగుతుంది, మళ్ళీ క్రిష్ వచ్చి వెళ్ళిపోతాడు. పాదు ఏంటి ఏ కార్ రావట్లేదు, మా డాడీ గురించి తెలిసి ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఓ షట్, ఇది మిస్ అయిపోయింది. ఓ వాడికి తెలుసు ఇక్కడ వెహికల్ ఆపితే బిస్కెటే అని. ఓకే దీన్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం రా పాదు. రే పోరా, ఎక్కువ కాదు మనమైతే వెళ్దాం ఇక తొందరగా. ఓకే పద ఇక తొందరగా వెళ్దాం మనం డైమండ్ అండ్ జ్యువెలరీ షాప్ దగ్గరికి. ఓ చలో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, మళ్ళీ క్రిష్ వచ్చి వెళ్ళిపోతాడు. పద 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 పాదు, అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు, నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే. పోలీస్ వాళ్ళకి నువ్వు దొరికితే నిన్ను చంపేస్తారు, ఎందుకంటే నువ్వు ఏలియన్ కదా. ఈ పాదు మళ్ళీ స్టంట్ చేయనా? వద్దు వద్దు. సర్లే, అంటే నా టాలెంట్ గురించి నీకు తెలుసు కదా, మర్చిపోయా. తెలుసు తెలుసు, నువ్వు చాలా బాగా చేసావు మొన్నే, అంటే మొన్న ఫెయిల్ అయింది, నేను బాగానే డ్రైవ్ చేస్తా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కటే రాలేదు అంతే. అంటే అది అనుకోకుండా గుద్దేసే, సారీ. అదా జ్యువెలరీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. ఇంకెంత దూరం? ఆల్రెడీ వచ్చేసామనుకుంటా, ఇక్కడే ఇక్కడ ఉండాలి జ్యువెలరీ షాప్. అవునా, ఇక్కడ మరి? ఏమో నాకేం తెలుసు. ఓకే ఓకే ఇక్కడే. ఇక్కడ? ఓ ఇక్కడే. ఓకే పాదు, ఎందుకైనా మంచిది, నువ్వు ఇన్విజిబుల్ అయిపో, మళ్ళీ నిన్నెవరైనా పట్టుకుంటారు, ఇక్కడ అసలే పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఓకే తొందరగా అయిపో వెళ్దాం. సరే ఓకే పాదు, ఉన్నావా? ఇక్కడే ఉన్నా టింకు. ఓకే ఓకే పద, మరి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే పోలీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ క్రిష్ ఎక్కడ? క్రిష్ లోపల ఉన్నాడా బయట? ఓ క్రిష్ అయితే బయట లేడు, లోపల ఉన్నట్టున్నాడు. పాదు ఏ బాబు, ఏ రే చోటు రే, ఎక్కడికి? ఇక్కడే చూద్దామని వచ్చా, ఏమైందో. రే ఇప్పుడే ఇక్కడ జ్యువెలరీ రాబరీ జరిగింది, ఇక్కడికి రావద్దు వెళ్ళు. అంటే అంకుల్ నాకు క్రిష్ అంటే చాలా ఇష్టం, ఒకసారి చూసి వెళ్ళిపోతా ప్లీజ్. రే బుడ్డే నీకు చెప్తే అర్థం కాదా, ఇక్కడ ఉండకూడదు వెళ్ళు, చాలా మంది పోలీసులు కూడా చనిపోయారు చూడు. ఓ మరి క్రిష్ వచ్చి కాపాడలేదా? అంకుల్ ఒకే ఒక్కసారి కృష్ణి చూసి వెళ్ళిపోతా ప్లీజ్. అంకుల్ నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం, ఒకే ఒక్కసారి చూసి వెళ్ళిపోతా ప్లీజ్. రే బుడ్డే నీకు మంచిగా చెప్తే అర్థం కాదా, నువ్వు కృష్ణి వెతకడం కాదు, మేమే కృష్ణ కోసం వెతుకుతున్నాం, మా పోలీస్ ఫోర్సే కృష్ణ కోసం వెతుకుతున్నాం. ఈ రాబరీ ఎవరు చేశారో తెలుసా? నీకు తెలుసా? క్రిషేరా ఈ రాబరీ చేసింది? చెప్తే అర్థం కావట్లేదా వెళ్ళు, లేకపోతే నిన్ను పిల్లల జైల్లో వేసేస్తా. ఏ నేను నమ్మను, క్రిష్ అలా చేయడు, అలాంటి పనులు చేయడు క్రిష్. సార్ ప్లీజ్ అబద్ధాలు చెప్పకండి, నేను ఒకే ఒక్కసారి క్రిష్ ని కలవాలి, నాకు క్రిష్ అంటే చాలా ఇష్టం ప్లీజ్. రే చిన్న పొరను అని మంచిగా చెప్తున్నా, అసలు రాబరీ ఎలా జరిగిందో తెలుసా? ఈ రోజు నుంచి మొత్తం నాదే, ఈ సిటీలో ఉన్నవన్నీ దొంగలిస్తా. ఆహా బంగారం రే, పడుకో. సిసి కెమెరా హాయ్ రే, నాకు ఓట్ చేయండిరా, సిసి కెమెరా పెడతావా? సిసి కెమెరా, నేను క్రిష్, నేనేరా క్రిష్, పట్టుకో, దమ్ముంటే పట్టుకోండిరా, మీలో ఎవరైనా మామూలుగా ఉండదు. నువ్వెంట్రా ఇక్కడ పడుకో, నువ్వు ఇక్కడనే ఉండు ఆ స్టేజ్ నా అదుపులో. ఓహో మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలి. తీ పోలీసు వాళ్ళు కాదు, ఎవరు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, నా దగ్గర పవర్స్ ఉన్నంత వరకు ఎవ్వడో ఏం చేయలేడు. వా మొత్తం మనకే.
మొత్తం సూట్లోకే నూకు, సూట్ మొత్తం రెండిపోవాలి, బాగా పనికి వస్తుందిరా ఈ సూట్ అయితే. ఓకే ఓకే పాపా, కోఆపరేట్ చేయి, నిన్నేం చెయ్యను ఓకేనా? ఓవర్ చేసావనుకో లేపేస్తా. ఓన్నో ఓహో, మొత్తం మనదే, డైమండ్స్, డైమండ్ రింగ్స్ కూడా ఉన్నాయి. అదే వీళ్ళని కాపాడడానికి వాడు తొందరగా దొంగలించుకొని వెళ్ళిపోవాలి. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం ప్రమాదం, ఎవడైనా రావచ్చు. పోలీస్ వాళ్ళు ఏం చేయలేరు కానీ ఇంకొకడు వాడు వస్తే ప్రాబ్లం అయిపోద్ది. తొందరగా ఇంకా ఓకే, ఇదే లాస్ట్. తీరా మొత్తం తీసేయి నోకో. ఇది 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 మామూలుగా లేదు కదా. ఓకే మొత్తం అయితే మనం దొంగతనం చేసేసాం. ఓహో పాప నువ్వు, చెప్పు పోలీస్ వాళ్ళకి, క్రిష్ అని చెప్పు. ఓకే వచ్చారా, రండి 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 రండి. అయినా మీకు గన్ ఎందుకు, నా పవర్స్తోనే చంపేస్తా. కాల్చండి కాల్చండి. ఎవరిని వదన్ను రే, నా గురించి తెలిసి కూడా కాలుస్తున్నారేంట్రా, ఎర్రి పప్పల్లా ఉన్నారు మీరు. ఆగరా గుండు, నీకు మామూలుగా ఉండదు, నిన్ను ఫ్రీగా మూన్ దగ్గరికి పంపిస్తా వెళ్ళు. ట్రై చేయండి ట్రై చేయండి. ఏంట్రా దక్కుంటావా? దక్కు దక్కు. ఓహో పెద్ద ప్లేసే వెతుక్కున్నావు, మిమ్మల్ని ఇలా కాదురా. ఏసి వేస్తే అర్థమైందా, క్రిష్తోనే పెట్టుకోవద్దు. నేను క్రిష్ని, నాతోనే పెట్టుకుంటారా? అర్థమవుతుందా, నేను క్రిష్ని చెప్తే అర్థం కావట్లేదా? ఎంట్రా ఎంట్రా ఎంట్రా. నేను క్రిష్ని, నన్ను ఎవరు ఏం చేయలేరు. అర్థం కావట్లేదా, నన్ను అంతం చేయడం మీ వల్ల కాదు, మీ వల్ల కాదు ఆఫీసర్స్. రండి రండి రండి, నన్నెవరు ఏం చేయలేరు. రేయడి పోలీసులారా, అర్థం కావట్లేదా మీకు, నేను క్రిష్ని, నాకున్న పవర్స్తో మీరేం చేయగలరు, మీరు నన్నేం చేయలేరు. అర్థం కావట్లేదా చెప్తే, అర్థం కావట్లేదా? చూడండి తొందరగా మనం ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి, మళ్ళీ వాడు వస్తాడు. అలా జరిగిందిరా, ఇప్పుడైనా అర్థమైందా, ఇన్ని రోజులు మంచివాడిగా నటించి ఇప్పుడు దొంగతనాలు మొదలుపెట్టాడు ఆ క్రిష్. వాణ్ణి వదలము, వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాము. వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడే ఉన్నావనుకో నిన్ను బొక్కలో వేస్తా, నా తలకాయ తినకుండా వెళ్ళు ఇక్కడి నుంచి. అవును క్రిష్ ఇలా చేయడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. క్రిష్ అందరికి సహాయమే చేస్తాడు, కానీ దొంగతనం ఎందుకు చేశాడు? కాదు ఉన్నావా, ఓ ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి మాట్లాడదాం పాదుతోని. పాదు నా వెనుకలేరా తొందరగా. పాదు మామూలుగా అయిపో, నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నా టింకు. టింకు క్రిష్ చాలా మంచోడన్నావు కదా, పోలీస్ ఏంటి ఎలా అంటున్నాడు? నాకు ఏమర్థం కావట్లేదు పాదు, క్రిష్ దొంగతనం చేయడం ఏంటి. పాదు నాకెందుకో ఈ పోలీసుల మీద డౌట్ గా ఉంది. పాదు నువ్వు ఒక పని చెయ్యి, ఎవరికి కనిపించకుండా లోపలికి వెళ్ళి క్రిష్ ఉన్నాడో లేదో చూడు. ఆ పోలీసులు అబద్ధం చెప్తున్నారు లేక నిజంగానే క్రిష్ దొంగతనం చేశాడో మనకి క్లారిటీ వస్తుంది. తొందరగా వెళ్ళి చూసిరా పాదు. సరే టింకు, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తా. నువ్వు ఇక్కడే ఉండు టింకు. సరే నేను ఇక్కడే ఉంటాను, తొందరగా వెళ్ళి చూసిరా. సరే సరే టింకు, నేను తొందరగా వెళ్ళి చూసేస్తా. ఈ టింకేమో క్రిష్ చాలా మంచోడన్నాడు, మా డాడీ ఇచ్చిన పవర్స్ తోని ఇలా దొంగతనాలు చేస్తున్నాడు. చెల్లు లోపలికి వెళ్ళి చూసేద్దాం, క్రిష్ లోపల ఉన్నాడో లేదో. ఇక్కడ చాలా మంది పోలీసులే ఉన్నారు. ఓకే ఇక్కడ చాలా మంది చనిపోయారు కూడా. నో, ఇది నా రాబరీ జరిగిన ప్లేసు. ఓకే ఈ క్రిష్ అయితే ఇక్కడ ఎక్కడా లేడు. చలో టింకు దగ్గరికి వెళ్ళిపోతాం. రే టింకు, అంటే ఆ పోలీసులు చెప్పింది నిజమే? చెప్పు పాదు ఏమైంది. అక్కడ క్రిష్ లేడు టింకు, ఆ పోలీసులు చెప్పింది నిజమే, ఇలా పవర్స్ ని తప్పుగా ఉపయోగిస్తున్నాడు. తొందరగా పట్టుకోవాలి ఆ క్రిష్ ని, ఇంకా ఏమేం చేస్తాడు. ఓకే ఓకే పద తొందరగా వెళ్దాం రా పాదు, బండెక్కు ఫాస్ట్ గా. చలో ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి మనం. పాదు ఇప్పుడు ఆ క్రిష్ పవర్స్ యూజ్ చేస్తున్నాడు కదా, ఈ పవర్స్ తోని నీ దగ్గరికి రప్పించు, నేను ఇక్కడ పక్కకి ఆపుతా. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఎవరు లేరు పాదు, ఇక్కడికి రప్పించు. మళ్ళీ వాడు వచ్చాడంటే మన పని అయిపోద్ది. ఓ ఏమవుతుంది సడన్ గా,
క్రిష్ వచ్చాడు. కాదు, తొందరగా నీ పవర్ ను తీసుకో. ఏ క్రిష్, నువ్వు దొంగతనాలు చేయడం ఏంటి? క్రిష్, నువ్వు ఇలాంటి అనుకోలే. నువ్వే నా ఫేవరెట్ హీరో, కానీ నువ్వు ఇలా దొంగతనాలు చేయడం నాకు నచ్చలే. ఓ, నువ్వేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఏ క్రిష్, మా నాన్నిచ్చిన పవర్స్ నాకు ఇచ్చి నువ్వు ఇలాంటి పనులకు వాడుకుంటున్నావా? రే, ఏం మాట్లాడుతున్నావు? రే, ఇది మీ నాన్నిచ్చిన పవర్స్ కాదు. రే, ఎర్రిప్పు ఏలియన్, ఈ పవర్స్ నాకు ఇచ్చింది నువ్వే, మీ నాన్న కాదు. పాదు ఇచ్చాడా? ఏ పాదు, ఏంటిది? అవునరా చోటు, నువ్వు పక్కకెళ్ళి గోటీలాడుకోపో. వెళ్ళు వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళు. రే పాదు, నువ్వు నా దగ్గర నుంచి పవర్స్ తీసుకోలేవు. వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే చస్తావు. ఇంకోసారి నన్ను గెలకద్దు, చంపేస్తా. వెళ్తున్నా నేను. ఓహో, వాడు ఎవడై ఉంటాడు? వాడు అచ్చం నాలాగే ఉన్నాడు. నాకొక్కడికే ఉన్నాయనుకున్న పవర్స్ ఇప్పుడు వాడి దగ్గరికి ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది? ఎవడై ఉంటాడు? నా పేరు మీద దొంగతనాలు చేస్తున్నాడు. వాడు ఎవడై ఉంటాడు? వాడిని ఎలాగైనా పట్టుకోవాలి తొందరగా. ఏంటి పాదు, అతను అనేదేంటి? పాదు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చావు పవర్స్? నువ్వు పవర్స్ తీసుకోపోవడానికి వచ్చి నువ్వే ఇంకొకరికి పవర్ ఇచ్చావా? అది టింకు, అది సరే సరే, ముందైతే ఇంటికి వెళ్దాం రా. ఎవరికి ఇచ్చావో ఇంటి దగ్గర చెప్దు గాని. ఈ పాదుగాడు పవర్స్ తీసుకోపోవడానికి వచ్చి ఇంకొకరికి పవర్ ఇచ్చాడు. టింకు గానికైతే ఏం అర్థం కావట్లేదు. వీడెవరికి ఇచ్చాడో ఏమో, ఆ పవర్స్ తోనే ఇంకొకడు క్రిష్ లాగా దొంగతనాలు చేస్తున్నాడు. ఈ వీడియోకి అయితే 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అండ్ ఒక ఇద్దరికి షేర్ చేయండి. అండ్ ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అయితే తొందరగా అప్లోడ్ చేస్తా. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్.